హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిజంగా మన దేశం వేదభూమి ధర్మభూమి కర్మభూమి ఎందుకంటే ఎక్కడ జరగను చమత్కారాలు ఇక్కడే జరుగుతూ ఉంటాయి ఒక శివలింగం మీద ఒక ఆవు తన పాలను పూర్తిగా అభిషేకం మాదిరిగా ప్రవహింపజేస్తుంది తన పాల తిత్తి నుండి ఆ పాలన్ని బయటికి వచ్చి ఆ శివలింగం మీద పడేలాగా నిలబడి చేస్తుంది అదెలా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తానికి ఛత్తీస్గఢ్లో గోర్బా జిల్లా ఉంది ఆ జిల్లాలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామం పేరు కంకి అక్కడ శివాలయం కంకేశ్వర ఆలయం అందులో ఉన్న శివుడు కంకేశ్వరుడు అయితే పురాతన కాలంలో ఒక ఆవు మెల్లిగా తన పొదుగును పూర్తిగా పాల కోసం దాన్ని అటు ఇటు అంటూ ఉంటే ఈలోపు అక్కడ దూరంగా ఉన్న ఒక వ్యక్తి ఏదో చేస్తోంది ఆవు అంటూ ఒక కర్ర విసిరి కొడతాడు ఆ కర్ర విసిరి కొట్టగానే ఆవు తిత్తికి తగులుతుంది ఆ కర్ర దెబ్బకు ఆ ఆవుకు చాలా దెబ్బ తగులుతుంది ఇంతలో ఏదో పగిలిపోయిన శబ్దం వస్తుంది ఏమిటని చుట్టూ చూస్తే ఒక శివలింగం పగిలిపోయి ఉంటుంది ఎప్పుడైతే ఆవు తిత్తికి దెబ్బ తగులుతుందో అప్పుడు ఆ ఆవు తిత్తికి రక్తం కారడం అలా శివలింగం విరిగిపోవడం ఇదంతా కూడా జరుగుతుంది వెంటనే ఆ వ్యక్తి తప్పు మన్నించు శివ నేను చూసుకోలేదు నీ ఇంత మహత్యం ఉంది ఈ ఆవు తిత్తిలో అని నేను అనుకోలేదు అంటూ బాగా దండం పెట్టాడు క్షమించమని కోరాడు మరోవైపు నీ కోసం నేను ఇక్కడ గుడి కట్టిస్తాను అంటూ చక్కగా ఒక శివాలయాన్ని కట్టించాడు అందులో శివుని లింగాన్ని ప్రతిష్ఠించాడు అయితే అక్కడ మరో చమత్కారం ఏమిటి అంటే బియ్యం కూడా అన్నంగా వెడల్పుగా ఉడికినట్టుగా వస్తుంది మరోవైపు అక్కడ ఇప్పటికీ కూడా ఒక ఆవు వచ్చి ఆ శివలింగంపై తన పాలను అభిషేకించి వెళ్ళిపోతోంది ఈ ఆశ్చర్యాన్ని చుట్టూ గ్రామ ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి చూస్తూ ఉంటారు మరి ఇప్పటికీ ఆ చరిత్ర కొనసాగుతోంది మొత్తానికి ఆ స్థల పురాణం స్థల మహిమ ఇంకా కొనసాగుతోంది ఎంతోమంది చుట్టుపక్కల గ్రామస్తులంతా వచ్చి అక్కడ ఆ శివుడికి అభిషేకం చేసి ఉత్సవాలు కూడా జరుపుతారు మొత్తానికి ఆ శివుణ్ణి కోరిన కోరికలు తీరుస్తాడు అని కంకణేశ్వర్ అని మొత్తానికి కంకేశ్వర్ అని మరికొంతమంది ఆ కంకి గ్రామంలో వెలిసిన శివుణ్ణి కొలుస్తూ ఉంటారు సో మీరు కూడా ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు గోర్బా జిల్లాలో ఉన్న ఈ కంకేశ్వర ఆలయానికి వెళ్ళి ఆ మహాశివుడి యొక్క చక్కటి ఆశీర్వాదాలను పొందగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి